ఏపీలోనూ మేఘాలయ ఫార్ములా. అవిశ్వాసం రాజీనామాలతో 10 రోజుల పాటు హోరెత్తించిన వైసీపీ, టీడీపీలు బీజేపీను దోషిగా పెట్టే ప్రయత్నం ప్రారంభించాయి. బీజేపీ వల్లనే రాష్ట్రం అభివృద్ధి చెందడం లేదన్నది రెండు పార్టీల అభియోగం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీ పట్ల చిన్నచూపు చూస్తుందని మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తోంది. నిన్న మొన్నటి వరకు ప్రత్యేక ప్యాకేజీ చాలన్న టీడీపీ ఇప్పుడు ప్రత్యేక హోదా కావాల్సిందేనంటూ స్వరం మార్చేసింది. ఇలాగే వైసీపీ కూడా బీజేపీపై విమర్శలు తీవ్రతరం చేసింది. రెండు పార్టీలు బీజేపీని బూచిగా చూపించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలు మాత్రం వీరి ఆరోపణలపై స్పందిస్తున్నారు. అంతేకాదు టీడీపీపై విమర్శలకు కూడా దిగుతున్నారు. రాయలసీమ డిక్లరేషన్ను ప్రకటించి టీడీపీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించారు. ఇలా టీడీపీ, బీజేపీల మధ్య మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. బీజేపీ మాత్రం వైసీపీపై పెద్దగా విమర్శలు చేయకపోవడం కొత్త ఊహాగానాలకు తెరలేపుతోంది. వైసీపీ అధినేత జగన్ ప్రత్యేక హోదా ఇస్తే తాను బీజేపీతో జట్టు కడతానని సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రత్యేక హోదా సాధ్యం కాదని బీజేపీ ఎప్పుడో తేల్చి చెప్పేసింది. ప్రత్యేక హోదా కోసం జగన్ ఉద్యమ కార్యాచరణను కూడా ప్రకటించారు. 1 మార్చి నుంచి ప్రత్యేక హోదా కోసం వైసీపీ నిరసనలను షురూ చేయనుంది. 5 మార్చిన ఢిల్లీలోని జంతర్ మంతర్ ముందు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జీలు ధర్నా చేయనున్నారు. అలాగే 5 మార్చి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో పార్లమెంటు సభ్యులు ఆందోళనలు చేయనున్నారు. దీంతోపాటు 6 తేదీన రాజీనామాలు చేస్తామని జగన్ అల్టిమేటం కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో వైసీపీ, బీజేపీ పొత్తు ఉండడం కష్టమేనని తేలిపోయింది. ఇక టీడీపీతో కూడా కలిసి నడవడం బీజేపీకి భవిష్యత్తులో కష్టమే. అందుకే ఏపీలో మేఘాలయ ఫార్ములాను అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మేఘాలయ ఎన్నికల్లో బీజేపీ ఇదే రకమైన వ్యూహాన్ని అనుసరిస్తోంది. కేంద్రంలో ఎన్డీఏ భాగస్వామి అయిన నేషనల్ పీపుల్స్ ఫ్రంట్తో కలిసి అక్కడ పోటీ చేయడం లేదు, విడిగానే పోటీ చేస్తోంది. మొత్తం 60 స్థానాలున్న అసెంబ్లీలో 47 స్థానాల్లోనే పోటీకి దిగుతోంది. అయితే ఎన్నికల తర్వాత నేషనల్ పీపుల్స్ ఫ్రంట్తో పొత్తు పెట్టుకునే అవకాశాలను కొట్టిపారేయలేం. ఇప్పుడు అదే ఫార్ములాను బీజేపీ ఏపీలోనూ అమలుపరచాలని భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో తమకు బలం ఉన్న స్థానాల్లో బీజేపీ పోటీ చేసి ఎన్నికల అనంతరం టీడీపీ లేదా వైసీపీతో పొత్తు పెట్టుకునే అవకాశాలున్నాయంటున్నారు. అందుకోసమే బీజేపీ కేంద్రం పెద్దలు ఇంత రచ్చ జరుగుతున్నా మౌనంగా ఉన్నారని చెబుతున్నారు.